అంటేనే మనం మన బలం చూపించగలుగుతాం. అంతేగాని ఒక నియోజకవర్గంలో నలుగురు సపరేట్ సపరేట్ కార్యక్రమాలు చేస్తే మాత్రం ఇంకా సమయం అయిపోయింది, టాలరేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్ని రోజులు మీ అందరికీ ఆ గౌరవం ఇచ్చాం, ఆ సమయం ఇచ్చాం, సహనంతో మీతో డీల్ చేయాలని పదే పదే మన పార్టీ అధ్యక్షులు గారు చెప్తుంటే ఆయన ఆదేశాలని క్షేత్రస్థాయిలో కూడా పాటించాం. కానీ ఈ డిసిప్లిన్ రావాలి మీ అందరిలో కూడా. పార్టీ పిలుపు మేరకు ఒక కార్యక్రమానికి ఆహ్వానిస్తే ఎవరినైతే ఆహ్వానించామో వాళ్ళే రావాలి. ఇది ఒక అలవాటు మీరు చేసుకోవాలి. ఎందుకంటే మీతో పాటు 10 మంది వస్తారు రావాల్సిందే అని చెప్పి మన కార్యాలయంలో మనము ఇబ్బంది పడే పరిస్థితి, వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి దయచేసి తీసుకురాబాకండి. ఇన్వైటీస్ లిస్ట్ ఉంటుంది, ఇన్వైటీస్ లిస్టు ప్రెసిడెంట్ గారి అప్రూవల్ మేరకు సిద్ధం చేస్తాం. ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి, ఎందుకంటే కొత్తగా మనం ఆఫీస్ నిర్మాణం చేసుకుంటున్నాం, 5 అంతస్తుల భవనం అద్భుతంగా మనం నిర్మాణం చేసుకుంటున్నాం. కొన్ని కన్స్ట్రెయిన్స్ ఉంటాయి, కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కన్స్ట్రక్షన్ జరుగుతోంది. అందుకని అందరినీ మనం ఆహ్వానించుకుని కార్యక్రమం చేసుకోలేము. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి, మీరు సహకరించాలి. మన సిబ్బందితో కూడా మీరందరూ కూడా ఎంతో డిసిప్లిన్తో మీరు ఉండాలి. మన సిబ్బందితో మీరు మంచిగా ఉంటే ఆ డిసిప్లిన్ ఏంటో ప్రతి ఒక్కరు కూడా చూసి అర్థం చేసుకోగలుగుతారు. రాబోయే రోజుల్లో వారాహి యాత్ర 3వ విడత విశాఖపట్నంలో మొదలవుతుంది. 10వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు ఈ వారాహి యాత్రలో భాగంగా బహిరంగ సభలే కాకుండా మన పార్టీ అధ్యక్షులు కోరినట్టు క్షేత్రస్థాయిలో ఎక్కడైతే వీళ్ళు దౌర్జన్యంగా, ఎక్కడైతే పాపం కష్టపడి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి, తాతలు ముత్తాతల దగ్గర నుంచి వాళ్ళు ఉన్న ఆస్తుల్ని ఏ విధంగా ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు గుంజుకున్నారో అవన్నీ కూడా మనం బయటికి తీసుకొద్దాం. ఏ స్థాయిలో భూదందాలు జరిగినాయో విశాఖపట్నంలో ఈ రాష్ట్ర ప్రజలకే కాదు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా జనసేన పార్టీ ఈ వారాహి యాత్ర నిర్వహించబోతున్నాం. అదేవిధంగా మొన్న మేము ఢిల్లీ పర్యటనకి వెళ్ళాం, చాలా గర్వపడాలి మనం. జాతీయ స్థాయిలో ఎన్డీఏ మీటింగ్కి మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు నడ్డా గారు ఏ విధంగా ఆయన్ని గౌరవించారో నేను కూడా ప్రత్యక్షంగా అక్కడ ఉన్నాను కాబట్టి చూడగలిగాను. ఒక నమ్మకం ఉంది వాళ్ళకి, ఇటువంటి నాయకుడు అవసరం మన దేశానికి. ఆయన ముందుకెళ్తే ఆయనతో పాటు ఉన్న యువత, ఆయన పైన ఉన్న నమ్మకం ప్రతి ఒక్కరిలో కూడా కలుగుతుందనే ఉద్దేశంతో వాళ్ళు కూడా ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారిని ముందు తీసుకొచ్చి గౌరవించుకున్నారు. అనేక అంశాలపైన మాట్లాడాం. ఖచ్చితంగా ఒకటి మాత్రం నేను మీకు చెప్పగలుగుతాను, ఎందుకంటే ఒక సమావేశం జరిగిన తర్వాత బయటకు వచ్చి సమావేశంలో జరిగిన అంశాలు మీడియా ముందు మాట్లాడే అలవాటు లేదు మనకి, చెయ్యం కూడా. ఒకటి మాత్రం మీకు చెప్పగలుగుతాను, ప్రతి సమావేశంలో కూడా బలంగా మాట్లాడింది మన రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం, మన భవిష్యత్తు కోసం, మన ప్రాంతం కోసం మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూడా తగ్గలేదు. ఏనాడు కూడా మనం కాంప్రమైజ్ కాలేదు, అది ఏ అంశమైనా కానివ్వండి. కానీ ఒక్కొక్క సందర్భంలో వాళ్ళకి ఇబ్బంది అయినా కూడా వాళ్ళని కూడా మనం అభినందించాలి. ఎందుకంటే నాకు బాగా గుర్తు ఒక పెద్ద మనిషి కేంద్ర ప్రభుత్వంలో, ఆయన పవన్ కళ్యాణ్ గారికి చెప్పారు, పవన్ జీ మీరు అనే మాటలో తప్పు లేదు, మీరు మా అలయన్స్ పార్ట్నర్, కానీ మీ అభిప్రాయం మీది, దాన్ని మేము గౌరవిస్తాం. కేంద్ర పాలసీ ఉంటే ఆ పాలసీలో మార్పు తీసుకోవడానికి మేము వస్తాం, కానీ పాలసీ ఉందని మీరు మాత్రం వెనకడుగు వేయబాకండి, ఖచ్చితంగా మమ్మల్ని ప్రశ్నించండి, ఆ మార్పు తీసామని మీరు కూడా చెప్పండి అని చెప్పి ఒక నమ్మకంతో చెప్పారు. ఈ మాట రాజకీయాల్లో సహజంగా ఎక్కువ మందితో అనరు, ఎందుకంటే ఆయనలో ఉన్న కమిట్మెంట్, ఆయనకున్న ఆనెస్టీ, ఆయన ఒక సమస్య పైన ఆయన ఆయన మాట్లాడినప్పుడు దాంట్లో ఖచ్చితంగా ఒక లోతైన అర్థం ఉందనే భావనతోటి వాళ్ళు కూడా గౌరవించారు. ఏ కార్యక్రమం చేసినా కూడా నేను ఇందాక అన్నట్టు మన ప్రజల కోసమే, ప్రజల కోసమే మనం బతుకుతున్నాం, రాష్ట్రం మీద శ్రేయస్సు కోసమే బతుకుతున్నాం, ఎక్కడ కూడా మనం వెనకాడలేదు. ఈ రోజున మనం ఇటువంటి సమావేశం మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోగలిగామంటే ఒక చక్కటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేశాం, దానికి ఎంతో కష్టపడి కృషి చేసి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున 6 సంవత్సరాల క్రితం ఒక నిర్ణయం తీసుకుని ఇక్కడ అమరావతి రాబోయే రోజుల్లో రాజధాని అవుతుంది కాబట్టి ఈ ప్రాంతంలో మనం ఒక చక్కటి కేంద్ర కార్యాలయం ఏర్పాటు చేసుకోవాలని సొంత నిధులతోటి ఆ రోజున ఇక్కడ భూములు కొని మనం ఇటువంటి చక్కటి కార్యాలయం మనం ఏర్పాటు చేసుకున్నాం. ప్రతిరోజు అభివృద్ధి చెందుతూనే ఉన్నాం. ఒకప్పుడు మనకి జిల్లాధ్యక్షులు లేరు, ఇప్పుడు జిల్లాధ్యక్షులు వచ్చారు, జిల్లా కమిటీలు వచ్చినాయి, మండలాధ్యక్షులు వచ్చారు, మండల కమిటీలు వచ్చినాయి, పట్టణాల్లో మనకి వార్డు కమిటీలు వచ్చినాయి, కార్పొరేషన్ స్థాయిలో మనకి అధ్యక్షులు వచ్చారు, పట్టణ స్థాయిలో కూడా మనకు అధ్యక్షులు వచ్చారు, మహిళా విభాగం కూడా మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాన్ని ఇంకా విస్తృతంగా చేసుకుంటూ వెళ్తాం. ఏనాడు ఏ పార్టీ ఊహించని విధంగా కొత్త ఆలోచనతోటి మనం మత్స్యకారుల కోసం భరోసా చేయడానికి, వాళ్ళ చైతన్యం తీసుకురావడానికి
మత్స్యకారుల కోసం ఒక కమిటీ, అదేవిధంగా చేనేతల కోసం ఒక కమిటీ. రాబోయే రోజుల్లో మన ప్రజలకి ఉపయోగపడే విధంగా మనం చేస్తున్న కార్యక్రమాలన్నింటినీ కూడా మనం ముందుకు తీసుకెళ్తున్నాం. అది మన ప్రణాళికలో ఉంది. షణ్ముఖ వ్యూహం అనేది చాలా ముఖ్యమైన డాక్యుమెంట్, మీరందరూ అర్థం చేసుకోవాలి, చదవాలి. అది మీరందరూ కూడా మాట్లాడాలి. ప్రతి మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు యువతకి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం మనం ఇవ్వబోతున్నాం.